1978 నుండి ఇన్నాళ్ళకి తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్కడ గాని అక్కడ గాని తెలుగు వారు ఎక్కడ ఉన్నా కూడా న్యాయస్థానాల మీద విశ్వాసం పెరగడానికి గాని న్యాయస్థానాల్లో ఎల్ల కాలం ఏమార్చటం అనేది సాధ్యమయ్యేది కాదు ఇన్నాళ్ళకి న్యాయం ధర్మం గెలిచిందనేటువంటి భావన తెలుగు ప్రజలందరిలో కూడా ఒక గొప్ప అద్భుతమైనటువంటి అనుభూతి కలిగిన రోజు 1977 నుండి చంద్రబాబు నాయుడు ఎన్నో స్కాములు ఎంతో అవినీతి కార్యక్రమాలు ఎన్నో కుట్రలు ఎన్ని చేసినా ప్రభుత్వాలు గాని వ్యవస్థలోని వ్యక్తులు గాని ఎంతమంది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఎంత పోరాటం చేసినా చంద్రబాబు నాయుడు తన కుయుక్తులతో నక్క జిత్తులతో పట్టుబడకుండా స్టేల్ మీద వ్యవస్థల్ని ఏమార్చుకుంటూ 45 ఏళ్ళుగా ఆయన చక్రం దిప్పేస్తున్నా అని చెప్తున్నాడు 100 గొడ్లను తిన్నటువంటి రాబందు ఒక్క సరైన తుఫానుకి నేలకూలినంత అన్న సామెతగా గంధం చెట్ల వీరుడు వీరప్పన్ కూడా ఎన్నో ఏళ్ళు ఎవరికీ చిక్కకుండా హీరోలాగా చలామణి అవుతూ సందర్భంలో ప్రాణాలను పణంగా పెట్టినటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి ఒక్క అధికారికి దొరికేశాడు అంటే పాపం అనేది దీర్ఘకాలం ఎల్లకాలం ప్రకృతి చూస్తూ ఊరుకోదనే దానికి సాక్ష్యాలుగా మనకి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి అలాగే 45 ఏళ్ళుగా ఎన్నో స్కాములు చేస్తూ స్టేల్ మీద నెట్టుకొస్తూ ఏ మారుస్తూ ప్రతి వ్యవస్థలో కూడా తను ఏర్పాటు చేసుకున్నటువంటి స్లీపర్ సెల్స్ ద్వారా రక్షించబడుతూ సమాజానికి మాత్రం నీతులు చెప్తూ ఇన్నాళ్ళు గడుపుతున్నాడు మన చంద్రబాబు స్వామీజీ ఆఖరికి 2014-15 సంవత్సరంలో కూడా తెలుగు గడ్డ మీద తెలంగాణలో ఒక ఎమ్మెల్యేకి ఓటు కోసం లంచం ఇస్తూ ఆడియో వీడియో టేపుల ద్వారా పచ్చిగా దొరికిపోయి కూడా లంచం ఇస్తూ దొరికిపోయి 10 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ నగరాన్ని కేసీఆర్కి అమ్మేసి అంటే ఆఖరికి ఏ పైనైనా ఎంత గడ్డి కరవటాకైనా తెగబడేటువంటి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని 10 సంవత్సరాలు అనుభవించాల్సినటువంటి హైదరాబాద్ని అమ్మేసి కేసులు లేకుండా తప్పించుకు తిరగటం అనేది మన కళ్ళందరి మన ముందే మనందరం కూడా సాక్షులుగా ఉన్నాం ఇవాళ ఇన్నేళ్ళకి పాపం పండింది సరైనోడి చేతికి దొరికాడు
ఇది కేవలం తీగ మాత్రమే ఏదైతే ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకి నైపుణ్యాన్ని నేర్పి తద్వారా వారి కుటుంబాలు గాని వారి ద్వారా వారికి ఉపాధి అవకాశం కల్పించడం ద్వారా కల్పించడానికి మార్గాన్ని తగిన విద్యని నేర్పించే పేరుతో 370 కోట్ల రూపాయల్ని ఈ రకంగా దోచి ఇది కేవలం ఈ కేసు ఒక తీగ మాత్రమే ఇంకా డొంకంతా కదాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా కదిలి తీరుతుంది వల ఈనాడు ఆంధ్రజ్యోతి మిగతా చంద్రబాబు నాయుడిని కాపాడాలనేటువంటి కాపాడటమే లక్ష్యంగా పని చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గాని సిపిఐ పార్టీ గాని భారతీయ జనతా పార్టీలో కొత్తగా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క వదిన గారు గాని వీళ్ళందరూ చంద్రబాబు నాయుడిని వేధిస్తున్నారు చంద్రబాబు నాయుడిని వేధిస్తున్నారు వేధిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం వేధించారు సిఐడి డిపార్ట్మెంట్ ఏం చేయబోతుందో 3 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారికి సమాచారం ఉన్నట్టుగా ఆయనే చెప్పారు నన్ను 2 రోజుల్లో అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయనే చెప్పాడు కదా అంటే సిఐడి డిపార్ట్మెంట్ నుంచి మీకు సమాచారం ఉందనే కదా సమాచారం ఉంది ఉండబట్టే కదా అర్ధరాత్రి ఇంట్లో పడుకోవాల్సినటువంటి కాలవ శ్రీనివాసుల దగ్గర నుంచి ఆంధ్రజ్యోతి TV5 TV9 ఇట్లాంటి మీడియా కెమెరాలన్నీ కూడా ఎన్టీవీ గాని ఇట్లాంటివన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి నీ బస్సు దగ్గర ఎందుకు ఉన్నాయి తెల్లవారుజామున 4 3 12 దగ్గర నుంచి మీడియా అంతా నీ దగ్గర నీ బస్సు చుట్టూ ఎందుకు కాపలా కాస్తుంది నంద్యాలలో సరే ఒక సిఐడి అధికారి డిఐజీ స్థాయి అధికారి మీ దగ్గరికి వచ్చారు 3 గంటల దగ్గర నుంచి మిమ్మల్ని బస్సు కొడతంటే ఎవడైనా పొడుకున్నోడైతే లేచి వస్తాడు నువ్వు నిద్ర నటిస్తున్నావు బయట ఏం జరుగుతుందో మీకు తెలుసు ఆ డిఐజీ అధికారి డిఐజీ స్థాయి సిఐడి అధికారి ఎంత ఓపిగ్గా సార్ చంద్రబాబు గారు లెగండి సార్ సార్ లెగండి సార్ సిఐడి వాళ్ళం వచ్చామండి లెగండి సార్ అంటే 5:30 దాకా బస్సు డోర్ తీయకుండా బస్సులోనే కాలం గడిపినటువంటి ఎవరు వ్యక్తి ఎవరు మిమ్మల్ని ఏమైనా బస్సు బ్రేక్ చేశారా తలుపులు పగలగొట్టారా ఆయన ఎవరో చెప్తాడు నిజంగా ఎంత ఈ పత్తిత్తుకోవర్లు చంద్రబాబు నాయుడు గారికి నిద్రపోతుంటే ఆయన ఏమన్నా నక్సలైటా ఆయన ఏమన్నా బందిపోట ఆయన నిద్రాభంగం కలిగిస్తూ డోర్ మీద అద్దం మీద టక్ టక్ టక్మని ఏళ్ళతో కొడుతున్నారు ఓ వీళ్ళ యాశాలు వీళ్ళు అసలు ఈ 2 రోజుల నుంచి చూడలేక సత్యం కదరా బాబు మీ యాశాలన్నీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఆయన చెప్తాడు రాస్తాడు ఏమంటాడు 1978 నుంచి ఈ రోజు దాకా చంద్రబాబు నాయుడు ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు డబ్బులు ముట్టుకోలేదు రాజకీయ అవసరాలకని మనం చెప్పలేము కానీ ఇది మాత్రం అమానుషం ఇది కక్ష సాధింపు చర్య ఓరి మీ దుర్మార్గం కోలా ఇదేంటి అసలు చంద్రబాబు నాయుడు లంచాలు తింటాడు హ్యాబిచువల్ కరప్ట్ అని చెప్పి చెప్తావు రాస్తావు ఇదంట ఇక ఈనాడు రామోజీరావు గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడేమో ఏవన్ ముద్దాయి లోపలికి అరెస్టు నిన్న రాస్తాడు అసలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేశారు ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెడుతున్నారంట అసలు మన కులపోడి అసలు ఇంత కులపెచ్చేంటర బాబు అసలు మీకు ఇక ప్రజాస్వామ్యం బతకక్కర్లా దొంగతనాలు చేస్తే పట్టుకోకూడదు మనోడైతే ఆ డిఐజీ స్థాయి అధికారి తెల్లవారుజామున 2-3 గంటల కాడి చంద్రబాబు నాయుడు గారు శుభ్రంగా టిప్ టాప్ గా తయారై సాధారణంగా ఎవరైనా పడుకుంటే ఎలా పడుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలా పడుకుంటారు తెల్ల లుంగి కట్టుకునే పడుకుంటాడు చాలా సినిమాలు చాలా సార్లు ఫోటోల్లో చూసాం మనం మామూలుగా ఏం చేస్తారు పొద్దున్నే లేచి లుంగి కట్టుకుని కదా బయటకు వస్తారు 5:30కి మొత్తం టిప్ టాప్ గా మేకప్ అయ్యి ఆయన మేకప్ ఉంటుంది
టిప్ టాప్ గా మేకప్పై బయటికి వచ్చి ఏంటి ఇక బయలుదేరదామా మనం మీటింగ్ ఎక్కడికి బయలుదేరి 5:30కి ఎక్కడికి బయలుదేరతాడు వచ్చి ఇతనే ఎవరు డిఐజీ సార్ సిఐడి ఏంటి వచ్చో పెద్ద పెద్ద ర్యాంకులు అరుపులు బ్లాక్ మెయిలింగ్ బెదిరింపు ఆ డిఐజీ స్థాయి అధికారిని నువ్వెన్ని తిరుత చంద్రబాబు నాయుడు గారు ఎన్ని తిరుతున్నా ఆ డిఐజీ స్థాయి అధికారి సిఐడి అధికారి పొల్లెత్తి మాట అనుకుండా కాదు సార్ ఇదిగో సార్ నోటీసు సార్ ఇదిగో సార్ ఏది నేను డబ్బులు దొబ్బేసినట్టు నీ దగ్గర ఫోటోలు ఉన్నాయా బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయినట్టు కాగితాలు ఉన్నాయా యూటీఆర్ నంబర్లు చూపించు లంచం యూటీఆర్ నంబర్లో నువ్వు తీసుకుంటావని చెప్పని మామూలుగా అసలు నీ అంత ముదర ఇంకెవడు లేడని ప్రపంచంలో అందరికీ తెలుసు యూటీఆర్ నంబర్లు చూపించు నోటికి వచ్చినట్టు అర్ధదడ్డంగా మాట్లాడటం బెదిరించడం ఎన్ని చేసినా ఓపిగ్గా సంయమనంతో సహనంతో ఆ సిఐడి అధికారి అలాగా సార్ మీరు వస్తే మిమ్మల్ని ప్రశ్నించాల్సిన అన్నీ ఉన్నాయి మేము చట్ట ప్రకారమే వెళ్తున్నాం చట్టాన్ని ఎక్కడా మితిమీరట్లేదు చట్టాన్ని మీరు మీ దగ్గరికి రాలేదు చట్ట ప్రకారమే మీకు నోటీస్ ఇచ్చాం ఎఫ్ఐఆర్ కాపీలో మీ పేరు లేకపోయినా ఎఫ్ఐఆర్ కాపీలో నాకు పేరు లేదు కదా ఎఫ్ఐఆర్ కాపీలో పేరు లేకపోతే ఏమవుతుంది ఇన్వెస్టిగేషన్లో తీగ దొరికితే తీగ లాగుతే వెళ్తుంటే మొత్తం డొంక అంతా కదులుతుంది ఇన్వెస్టిగేషన్లో ఎవడెవడు ఉన్నాడో అందరూ వస్తారు బయటికి మర్యాదగా సార్ హెలికాప్టర్లో వెళ్దాం మీకు 80 ఏళ్ల వయసు మీ ఆరోగ్యం ఎలా ఉందో మీ ప్రపంచానికి తెలియదు మీకు తప్పితే ఎవడికి తెలియదు కాబట్టి హెలికాప్టర్లో వెళ్దాం సార్ అని చెప్తే నేను హెలికాప్టర్లో రాను నా కారులో వస్తాను అని చెప్పి మీరే కదా చెప్పింది ఇంకా కక్ష సాధింపేంటి అక్కడి నుంచి మీరు అక్కడి నుంచి ఎక్కి మీ కారులో బయలుదేరి మీరు ఏళ్ళు ఊపుకుంటా మొత్తం నంద్యాల నుంచి ఏళ్ళు ఊపుకుంటా వచ్చి మీకు ఎక్కడ రెండు చోట్ల అసలు మీకు మీకోసం జనం ఎవడయ్యా పోగేసింది ఎక్కడయ్యా అంటే ఒకటి చిలకలూరిపేటలో రెండు ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ దగ్గర అది సచ్చి మామూలు సచ్చి చెడి అర్ధరాత్రి నుంచి పోగేసి మీరు మధ్యాహ్నానికి వచ్చి అప్పటికి పోగేసి అట్టు పెడితే సిఐడి అధికారులు మిమ్మల్ని కారు దిగి జనాల దగ్గరికి వెళ్తాక మిమ్మల్ని అలౌ చేశారా లేదా వెళ్ళారు మీరు అందరినీ పలకరించుకున్నారు మళ్ళీ వచ్చి శుభ్రంగా స్టైల్గా కారులో కూర్చున్నారు మళ్ళీ అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకొచ్చారు దారిలో మీరు భోజనం ఏర్పాటు చేశారు మంగళగిరి దగ్గర మళ్ళీ దిగితే మళ్ళీ కారు దిగినాక అలౌ చేశారు కారు దిగి మళ్ళీ అందరికీ మీరు ఏళ్ళు ఊపి అందరినీ పలకరించి మళ్ళీ మీరు శుభ్రంగా కారు ఎక్కి సిఐడి ఆఫీస్కి తీసుకొచ్చారు ఎక్కడ మీకు మర్యాదగా ఒక ముద్దాయిగా ఒక దోషిగా 371 కోట్ల రూపాయలు దొంగతనం చేసినటువంటి నేరస్తుడిగా మిమ్మల్ని ఎక్కడ చూశారు ఏం అవమానం చేశారు ఎంత మర్యాదగా చూశారు మీ 45 ఏళ్ళ ఇండస్ట్రీ 14 ఏళ్ల ముఖ్యమంత్రితనమైనే కదా ఒక ప్రతిపక్ష నాయకుడనే కదా అంత మర్యాదగా చూసింది 80 ఏళ్ల వయసునే కదా హెలికాప్టర్లు వెళ్దామంటే హెలికాప్టర్లు పైకైనా స్టోరీలు రాస్తారు పొద్దున్నే పేపర్లో ఆయన ఒళ్ళు 80 ఏళ్ల వయసులో ఒళ్ళంతా కుంగిపోయింది కృషించిపోయింది అసలు ఇంత బాధ పెట్టారు ఇంత క్షోభ పెట్టారు ఓరు మీ దుర్మార్గం గోళ అసలు ఇదేం మాట్లాడరు బాబు హెలికాప్టర్ ఎక్కమంటే ఎక్కకుండా కారులో వస్తానని చెప్పి నా కారులో వస్తానని చెప్పని అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అబ్బాయి గారు కలుస్తానంటే మీ అబ్బాయి గారితో మీకు కల్పించారు మీ భార్య గారు కలుస్తానంటే మీ భార్య గారు మీ కుటుంబ సభ్యులందరితో మీ బామ్మర్ది గారితో మీ కోడలు గారితో అందరితో మిమ్మల్ని ఎలవ చేశారు నా ప్లేడర్లతో మాట్లాడుకుంటానంటే మీ దమ్మాలపాటి శ్రీనివాసరావు గారిని ఎంతసేపు మాట్లాడాడు గంట 2 గంటల తనకి తీరా మాట్లాడుకునేదాకా ఆయన ఎవరు పోలీసు కదపలేదు కదా మిమ్మల్ని మర్యాదగా కూర్చోబెట్టి ఎంత పద్ధతిగా మిమ్మల్ని ప్రశ్నలు అడిగారు మీరు దేనికి కూడా ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అదే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో చెప్తాడు తెలియదు మర్చిపోయాను గుర్తులేదు ఇయ్య కదా మీరు ప్రశ్నలన్నీ మాట్లాడే సమాధానాలు చెప్పింది అక్కడి నుంచి మళ్ళీ మిమ్మల్ని పడుకోమని చెప్పారు కదా రెస్ట్ తీసుకున్నారు కదా మళ్ళీ లేచి మళ్ళీ ప్రశ్నలు అడిగారు కదా మళ్ళీ మీరు ఏమో తెలియదు గుర్తులేదు మర్చిపోయాను మళ్ళీ అయ్యే సమాధానాలు కదా మీరు మామూలుగా అయితే జూనియర్ ఎన్టీఆర్ మీకు పడదు జెండా కనపడితే తిడతారు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో డైలాగులు మాత్రం మొత్తం సిఐడి వాళ్ళకి చెప్తారు మీరు అక్కడి నుంచి బయలుదేరి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం చెప్పారు మీరు సాధారణంగా 70-80 ఏళ్ల వయసు వాళ్ళకి గుండె చికిత్స చేస్తారు పరీక్ష చేస్తారా చేయరా
ఈసీజీ పరీక్ష చేస్తారు, షుగర్ బీపీ మొత్తం అన్ని పరీక్షలు చేస్తారు. మీరేం చెప్పారు? నాకు ఏం అక్కర్లా, నేను గుండ్రాయిలాగా ఉన్నాను, నాకు ఏ పరీక్షలు అక్కర్లేదు సార్. కొంచెం బీపీ 140 ఉన్నట్టు ఉందండి. మామూలుగా అయితే ఏముండదయ్యా, ఈ టెన్షన్ కదా అందుకని 140 వచ్చిందని మీరే చెప్పారు డాక్టర్లు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. 140/80 ఉందని చెప్పి చెప్తున్నారు. మిగతా అసలు మామూలుగా ఈసీజీ తీయాలి, ఈసీజీ తీయాలంటే నాకు వద్దు, అసలు నా చొక్క అయిపోద్దు, ముట్టుకోవద్దు. మీరే కదా మరి రికార్డులో మరి ఆ డాక్టర్లు ఏం రాసుకున్నారు సార్? జడ్జి గారు తెలిస్తే మా తోలు తీసేస్తారు సార్, సస్పెండ్ చేస్తారు సార్, మమ్మల్ని ఉద్యోగం పీకుతారంటే. మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు ఆయన డినై చేసినట్టుగా రాసుకోండి, డినైడ్ అగెన్స్ట్ మెడికల్ అడ్వైజ్ అని చెప్పని మీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గారు చెప్పాడని డాక్టర్లు చెప్తున్నారు. హాస్పిటల్ అంతా కూడా వస్తుంది కదా, అక్కడి నుంచి మీ ఇష్ట ప్రకారమే మీ చొక్కా ఇప్పకుండా, ఈసీజీ తీయకుండా, మీ బనీని తీయకుండా, మిమ్మల్ని ఏం ముట్టుకోకుండా, సాధారణంగా బీపీ ఎవరికి ఎట్ట చూస్తారంటే చొక్కా తీసేసి చొక్కా పైకి మడిసి మొత్తం చుట్టి తీస్తారు బీపీ ఎవరికైనా. ఈయనకి మామూలుగా దాని మీద ఆ చొక్కా మీద ఆఖరికి చొక్కా ఇక్కడ స్కఫ్ గుండీ కూడా తీయకుండా దాని మీదే పెట్టి అయ్యేం పరిస్థితులు నాకు అర్థం కాల. అక్కడ పెట్టి అక్కడ పెట్టి అదే బీపీ అదే పల్సు. ఏం లేదు, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, ఫిట్గా ఉన్నానని చెప్పి ఆయన అంటాడు. ఆయన స్లీపర్ సెల్స్ అన్నీ కూడా 80 ఏళ్ళు, ఒళ్ళు నలిగిపోయింది, బాధ్యత లేదా? ఈ రాష్ట్రం కోసం బతికాడు, 40 ఏళ్ళు బతికాడు, తప్పించాడు. ఒకటి చెప్తాడు, కూటే మన అదే కోటి ఉతకకుండా వేసిన కోటి వేసి, వేసిన కోటి వేసి రోజు సంపూ తింటాడు, ఆడు మాట్లాడతాడు. ఏమిటండి ఇక మారండి మీరు, ఏంటి ఎప్పుడు మీరు ఆ ఫ్యాక్టరీ తేవాలి, ఈ ఫ్యాక్టరీ తేవాలి, రాష్ట్రం అభివృద్ధి అది అభివృద్ధి తప్పితే చూడండి మీరు. అక్కడేం తినేశాడు రా బాబు అని చెప్పి రికార్డు చెబుతుంటే ఈ పాత కోట వేసుకున్నాడు, వేసిన కోటే మార్చిపోయిన కోట వేసుకున్నాడేమో, ఏంటి అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి అతను మాట్లాడతాడు. 80 ఏళ్ల వయసు, అలసిపోయాడు. నంద్యాల నుంచి 8 గంటలు బైరోడ్ చేస్తారండి, అతను హెలికాప్టర్లు తీసుకెళ్తామయ్యా మొగుడా అంటే అతనే వద్దని చంద్రబాబు, నేను కారులో వెళ్ళాలి, 7 ఒప్పుకుంటా వెళ్ళాలని చెప్పాను. అంటే ప్రతి దాంట్లో రాజకీయం ఎత్తుకుంటాడు ఆయన. ఆఖరికి సిఐడి ఆఫీస్ నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి సిఐడి ఆఫీస్కి, సిఐడి ఆఫీస్ నుంచి కోర్టుకి, కోర్టు నుంచి రాజమండ్రికి, మొత్తం లైట్ వేసుకుని వెళ్తాడు. మామూలుగా ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ తిరిగేవారు పూర్వం కారులో లైట్ వేసుకుని రాత్రిపూట, నేను చూసింది గుర్తు నాకు. ఆ లైట్ వేసుకుని మామూలుగా అసలు మామూలు చూడండి, ఇదేంటి ముద్దాయిగా నువ్వు వెళ్తున్నావు, ఆ రిమాండ్కి వెళ్తున్నావు, తప్పు చేసి దొంగతనం చేసి లైట్ వేసుకుని చేతులు ఊపితే వెళ్తుంటాడు. నిజంగా ఇంత మర్యాదగా చూస్తే, నిన్న కోర్టులో చివరికి మీ కుటుంబ సభ్యులందరూ కోర్టులోకి వస్తున్నా పోలీసు అలౌ చేశారు కదా కోర్టులోకి, లోపలికి వస్తే జడ్జి గారు ఇష్టం అనుకోండి, కానీ రోడ్డు మీద లోపలికి వెళ్తుంది మీ కుటుంబ సభ్యులందరినీ, మీ లాయర్లని అందరిని ఎలౌ చేశారు కదా, ఎవరు కావాలంటే వాళ్ళకి ఎంతసేపు అయినా ఎలౌ చేశారు కదా. ఆఖరికి మీకు మీ ప్లేడర్లు మిమ్మల్ని రిమాండ్ చేసిన తర్వాత ఈయనకి మందులు వేసుకోవాలి, జాగ్రత్తగా ఎప్పటికప్పుడు టిప్ టాప్గా మేకప్ చేసుకోవాలి, ఇట్లాంటివన్నీ సమస్యలు ఉన్నాయి. ఇంటికి హౌస్ అరెస్ట్కి ఇమ్మని చెప్తే హౌస్ అరెస్ట్ కాదండి, ఆయనకి జైల్లో సకల భోగాలు అనుభవించుకోమనండి, మందులు వేసుకోమనండి, స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వండి, ఆయనకు ప్రత్యేకమైన గది ఇవ్వండి, మిగతా జేబులు కొట్టే వాళ్ళతో దొంగలతో కాకుండా, రేప్ చేసిన వాళ్ళతో, కిరాయిలతో కిరాయి మటలు చేసిన వాళ్ళతో కాకుండా ఈయనకి స్పెషల్గా రూమ్ ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదని చెప్పని ప్రభుత్వం తరపున సిఐడి తరపున ప్లేడర్లు నో అబ్జెక్షన్ చెప్పారా చెప్పలేదా? దారిలో ఇక్కడి నుంచి మీరు బయలుదేరి మీరు ఎక్కడ ఆపమంటే కారు అక్కడ ఆపారు, మీరు ఎన్నిసార్లు నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలంటే ఇంకోడానికి వెళ్ళాలంటే ఇంత మర్యాదగా మిమ్మల్ని చూసుకుంటే వెళ్తుంటే తీసుకెళ్తే మిమ్మల్ని వేధిస్తున్నట్టు. నిజంగా మామూలుగా అయితే 371 కోట్లు దొబ్బేశారంటే ఏం చేయాలి అసలు? ఇక ఇంత మర్యాదగా ఆయన చూస్తే ఎంతసేపు కోర్టులో
పాపం రోజు కోటిన్నర 2 కోట్లు అంటున్నారు ఆ ప్లేడర్ గారికి వాస్తవం ఎంతో మనకు తెలియదు ఆయన ఎంత సేపు ఏం వాదించాడు మీరు అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ 409 కింద చంద్రబాబు ఎట్ట వస్తాడు 17 ఏ ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారా 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టలేదు కదా రాత్రి 12 కి పోలీసులు వ్యాన్ దగ్గరికి వచ్చారు కదా 12 నుంచి 12 కి 24 గంటలు అయిపోయింది కదా 24 గంటలు అయిపోయిన తర్వాత చంద్రబాబును వదిలేయాలి కదా అసలు రిమాండ్ ఏంటి రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేయాలి కదా ఈ వాదనలు తప్పితే అసలు స్కామ్ జరగలేదు డబ్బులు ఎవడో తినలేదు ఇంత మంది ఇదిగో లెక్క ఇన్ని లక్షల మంది పిల్లలకి మేము విద్యాబుద్ధులు నేర్పి ఉద్యోగాలు ఇచ్చాము ఒక్కటంటే ఒక్క మాట ఆ లోత్రానే ఆయన లోత్రాతో పాటు మీకు ఇంకో ఇక్కడ సొంత ప్లేయర్ ఉన్నాడు మీరు కలిసి అమరావతిలో భూములు కొనుక్కునోళ్ళు ఆ ప్లేయర్ గారు గాని ఆయనతో పాటు ఇంకో 13 మంది ప్లేయర్లు గాని ఆఖరికి ప్లేయర్లు సరిపోరని చెప్పని మీ నైపుణ్యం అంతా ప్రదర్శించి జడ్జి గారి దగ్గర మామూలుగా రోడ్ల మీద మీ కార్యకర్తల్ని అసెంబ్లీలో జనాల్ని ప్రెస్ మీట్లో టీవీ కెమెరామ్యాన్ని విలేకరుల్ని కాల్చుకు తిన్నట్టుగా జడ్జి గారి దగ్గర కూడా మీ ఉపన్యాసం ఇచ్చారా లేదా దాంట్లో ఎక్కడైనా మీరు ఒక్క మాట నేను తప్పు చేయలేదు నేను దోషిని కాదు నేను అవినీతి చేయలేదు స్కిల్లో స్కామ్ అసలు 370 కోట్లు స్కామ్ జరగలేదు మొత్తం పిల్లల్ని చదివించాను పిల్లలకు నైపుణ్యం నేర్పాను ఒక్క మాట అంటే ఒక్క మాట పోని మీరు చెప్పారా చెప్పలేదు కదా చెప్పకపోగా ఎంత సేపు టెక్నికల్ గా తప్పుకుందాం అని చెప్పని టెక్నికల్ గా కుంటి సాకులు చూపించి తప్పుకుందాం అని చెప్పని ఈ రకమైనటువంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు వాదనలతో మీరు ఇన్నేళ్ళు నెగ్గుకు రాగలిగారు ఇది అవది ఇది ఇది తీగ మాత్రమే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాం ఇది తీగ మాత్రమే డొంక మొత్తం కదలబోతోంది మీ పాపాలు పండినే ఇవాళ అవినీతి సంబంధించి సాక్ష్యాధారాలు మొత్తం అంతా కూడా ఇవాళ కోర్టు మొత్తం చూసింది ఇల్లెందుల రమేష అని చెప్పిన ఒక రమేష్ అనే తెలంగాణ తెలుగుదేశం ఒక కార్యకర్త ఒక ఐఏఎస్ అధికారి సీఎం ఆఫీసులో అధికారికి మెసేజ్ పెడతాడు ఇట్లా మంచి ప్రాజెక్ట్ ఒకటి వచ్చింది అల్వా లాంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ కావాలి నేను ఇల్లెందు రమేష్ అని చెప్పని పెడతాడు వెంటనే సీఎం గారికి చెప్తారు అప్పుడున్న సీఎం గారికి సార్ మీ రమేష్ అంటే ఎవడో మంచి అల్వా లాంటి ప్రాజెక్ట్ ఉంది వస్తానంటున్నాడు ఆ పిలిచేయండి వెంటనే వచ్చేస్తాడు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అక్కడి నుంచి మొదలు మీ స్కీమ్ మొదలు ఏంటయ్యా అంటే జర్మనీకి సంబంధించినటువంటి సీమెన్స్ అనే కంపెనీ అది కూడా అది ఒరిజినల్ కంపెనీ కానీ ఇక్కడ మీ తాలూకు మనిషి ఒకడు సీమెన్స్ పేరు మీద ఇవాళ ఎట్లా అయితే మనం చాలామంది ఫేక్ కంపెనీలు చూస్తుంటాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేట్టుగా ఆంధ్రప్రదేశ్ అని లేకపోతే భారతదేశం వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేట్టుగా అట్లాంటి కొన్ని మోసపూరితమైనటువంటి కంపెనీలు సృష్టిస్తూ ఉంటారు అట్లాగే సీమెన్స్ పేరు మీద సీమెన్స్ ఇండియా అని చెప్పిన ఒక కంపెనీని ఏర్పాటు చేసుకోవాలని తద్వారా మీరు ఒక జీవో ఇచ్చి డిజైన్ టెక్ సీమెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు కలిసి ఒక జీవో ఇస్తారు జీవోలోనేమో సీమెన్స్ కంపెనీ అనేది ఉంటుంది అగ్రిమెంట్లోనేమో డిజైన్ టెక్ వస్తుంది జీవోలోనేమో 3000 కోట్లు సీమెన్స్ పెడతదని చెప్తారు అగ్రిమెంట్కి వచ్చేప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వం 330 కోట్లు పెడతదని చెప్తారు తప్పితే సీమెన్స్ 3000 కోట్లు పెడతాయి అనే మాట ఎక్కడ రాయరు సుబ్బారావు అనే ఒక మంచోని తెచ్చారు గంటా సుబ్బారావు అందరూ గంటా సుబ్బారావు అంటే గంటా శ్రీనివాసరావు గారు చుట్టాలనుకుంటున్నారు గంటా శ్రీనివాసరావు చుట్టాలి కదా చంద్రబాబు నాయుడు చుట్టాలి ఆయన అతనికి అసలు మామూలుగా ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఏమీ లేదు ప్రభుత్వ ఉద్యోగం కాదు ఐఏఎస్ ఆఫీసర్ కాదు ఐఆర్ఎస్ ఆఫీసర్ కాదు ఏ ఆఫీసర్ కాదు అసలు ఏ ప్రభుత్వంలో ఉద్యోగస్తుడు కాదు అతను స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెంటనే ఫామ్ చేస్తారు ఆ సుబ్బారావు సీఈఓ ఎండీ 2 పోస్టులు సుబ్బారావే గంటా సుబ్బారావు మళ్ళీ వచ్చే పైన స్కిల్ డెవలప్మెంట్కి ఒక శాఖ పెట్టారు అది ఆ శాఖ కూడా సెక్రటరీ
సుబ్బారావు గంటా సుబ్బారావు ఈ శాఖ ఎవరి దగ్గర ఉందయ్యా మంత్రి ఎవడ అంటే చంద్రబాబు నాయుడు అంటే ముఖ్యమంత్రి దగ్గరే స్కిల్ డెవలప్‌మెంట్ శాఖ పెట్టారు పెట్టి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ ఫైళ్ళన్ని చోటాకి చంద్రబాబు నాయుడు గారికి అంటే ముఖ్యమంత్రికి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పి చదివి సంతకం పెట్టిస్తాకి ప్రిన్సిపల్ సెక్రటరీని వేసుకుంటారు ఐఏఎస్ ఆఫీసర్ని అప్పుడు సతీష్ చంద్ర గారు లేతే సాయి ప్రసాద్ గారు రాజశేఖర్ గారు లేతే ఇంకొక ఆయన ఎవరో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళందరూ ఇతన్న కూడా ఒకని స్పెషల్ గా చేసుకున్నారు ఎక్స్ ఆఫీషియో సెక్రటరీ ఓన్లీ స్కిల్ డెవలప్‌మెంట్ సంబంధించినటువంటి ఫైల్ మొత్తం ఈ గంటా సుబ్బారావే చంద్రబాబు కలిసి చూసుకుంటారు ఇంకెవరికి సంబంధం లేదు అంటే ఫైల్ మొదలెడితే అతనే రాస్తాడు స్కిల్ డెవలప్‌మెంట్ లో గంటా సుబ్బారావు ఏమని 371 కోట్లు కట్టేయండి తొందరగా తొందరగానే సిఓ ఎండి పైన సెక్రటరీ సచివాలయంలో మళ్ళీ వెంటనే ఏం చేస్తాడు కార్ వేసుకుని అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫైల్ సంకలేట్కి వెళ్ళి సెక్రటరేట్ లో కూర్చొని ఆ సీట్ లో కూర్చొని సెక్రటరీగా ఆమోదిస్తాడు ఆ ఫైల్ మళ్ళీ సీఎం ఆఫీస్ కి రాస్తాడు దాంట్లో ఫార్వర్డ్ టు హెచ్సిఎం అని ఆ ఫైల్ వచ్చుకుని మళ్ళీ సీఎం ఆఫీస్కి వెళ్ళిపోయి చంద్రబాబుకి సంతకం పెట్టించేస్తాడు అంటే ఎక్కడ ఫైల్ మొదలైన దగ్గర నుంచి ఫైల్ అంతమయ్యే వరకు గంటా సుబ్బారావు చంద్రబాబు తప్పితే ఇంకొకటి లేడు ఒక్క ఫైనాన్స్ సెక్రటరీ తప్పితే ఫైనాన్స్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఇద్దరు సునీత గారు అనే ఒక ఫైనాన్స్ సెక్రటరీ గారు పివి రమేష్ గారు అనే ఒక ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ అనుకుంటా ఈ ముగ్గురు అబ్జెక్షన్ చేశారు సునీత గారు అనే ఒక ఆఫీసర్ అయితే అడ్డంగా రాసింది ఏంట్రా బాబు సీమన్స్ అంటున్నారు సీమన్స్ చోడు 3000 కోట్లు అన్నారు ఆడేం పైసా ఇవ్వకుండా ఏ మొత్తం మనం డబ్బులు ఇవ్వటం ఏంటి అని చెప్పి ఆవిడ అడ్డంగా రాస్తే ఆవిడ్ని తిట్టి ఆవిడ కూడా శుభ్రంగా రాసింది నేను ఇట్లా రాశానని చెప్పి నన్ను తిడుతున్నారు సీఎం ఇష్టమైతే నువ్వెవరు అసలు సీఎం ఇమ్మంటున్నాడంటే ఆవిడ అవన్నీ బై ది కంపల్షన్ ఆఫ్ సో అండ్ సో ఆఫీసర్స్ అని చెప్పని చీఫ్ సెక్రటరీ నాకు చెప్పాడు సీఎం తిడుతున్నాడు నీ సంగతి చూస్తానంటున్నాడు నువ్వు సంతకం పెట్టమంటే ఆవిడ అవన్నీ రాసి సీఎం ఇమ్మంటున్నాడు కాబట్టి ఎప్పుడు అని రాసేసింది పివి రమేష్ గారు అదే రాశాడు జడ్జి గారి దగ్గరికి వచ్చి వీళ్ళ ముగ్గురు అదే స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే మేము రూల్స్కు విరుద్ధంగా 371 కోట్లు మేము చెల్లింపులు చేశాము అని చెప్పని వాళ్ళ ముగ్గురు జడ్జి గారి దగ్గరికి వచ్చి 164 నాట్ 161 పోలీస్ స్టేషన్లో రాసేది కాదు సిఐడి ఆఫీసులో కూర్చొని రాసే సాంత రికార్డు కాదు అది జడ్జి గారి దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు 164 స్టేట్మెంట్ ఇంత పచ్చిగా దగాగా మీరు ఎత్తేస్తే డబ్బులు మీరు దొంగతనం చేస్తే అసలు ఈ దొంగతనం మామూలుగా బయటకు వచ్చేది కాదు 2017వ సంవత్సరంలో ఎవడైతే ఈ ఫాల్తూ కంపెనీలు ఈ సూట్ కేస్ కంపెనీలు ఇవన్నీ ఉన్నాయో ఒక 10వ 15వ వీళ్ళందరూ కలిసి జిఎస్టీ వచ్చింది దాన్ని మాకు ఇన్పుట్ రిటర్న్ ఇవ్వండి అని చెప్పి కాగితాలు పెట్టారు కాగితాలు పెడితే అప్పుడు జిఎస్టీలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగం వాళ్ళు ఎంక్వైరీకి వచ్చారు ఏంటి 40 కోట్లు వెనక కట్టమంటున్నారు అసలు ఏంటి ఇదంతా కథ ఏంటి కమామిషి అని చెప్పని పెద్ద డబ్బులు కదా మొత్తం వచ్చి ఎంక్వైరీ చేసి అప్పుడున్నటువంటి చీఫ్ మినిస్టర్ చంద్రబాబుకి వాళ్ళు ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాశారు అరే బాబు వీడెవడ 40 కోట్లు మాకు జిఎస్టీ కట్టి మళ్ళీ వెనక్కి మనం అడుగుతున్నాడు వెళ్తే దాంట్లో చూస్తే మొత్తం అంతా అక్కడ లూటీ అది మీ డబ్బులు ఎత్తేశారా బాబు వీళ్ళందరూ కలిసి చర్యలు తీసుకోండి అని చెప్పని 2017లో 2018లోనో జిఎస్టీ డిపార్ట్మెంటు చంద్రబాబు నాయుడికి గవర్నమెంట్కి ఉత్తరం రాస్తే ఏంటి అయ్యా చంద్రబాబు నాయుడు చేసింది వెంటనే ఏం చేస్తారు ఏ ప్రభుత్వమైనా టక 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 ఎవడెవడ తింటూ ఉన్నాడో మొత్తం సూట్ కేసు కంపెనీలు అందరినీ ఎత్తి జైలు వేస్తారు వెంటనే ఫైల్స్ మాయం చేసేశారు ఈ గంటా సుబ్బారావు వీళ్ళందరూ కలిసి ఏ ఆ జిఎస్టీ నుంచి ఉత్తరం రాయంగానే చర్యలు తీసుకోండి అంటే వీళ్ళు తీసుకున్న చర్యలు ఏంటంటే ఫైల్స్ మాయం చేయటం ఈ పాపం ఎట్టా చంద్రబాబు నాయుడు 45 ఏళ్ల ఈ పాపం 100 గొడ్లు తిన్నటువంటి రాబంది ఎట్టా కూలిందయ్యా అంటే జిఎస్టీ రూపంలో ఈ ఫాల్తూ కంపెనీలు దొంగలు ఎవరైతే మీరు పెట్టుకున్నట్టు మీరు తెచ్చుకున్నటువంటి చిల్లర దొంగలే వాళ్ళు జిఎస్టీ ఇన్పుట్ కోసం రిటర్న్స్ ఫైల్ చేస్తే క్లెయిమ్ కోసం పెడితే ఇన్పుట్కి అక్కడి నుంచి కదిలింది ఇదంతా కూడా ఆ తీగలాగితే అక్కడి నుంచి ఇక మీ డొంక కదలబోతుంది మొత్తం అంతా కూడా ఎన్ని స్కామ్లు ఎన్ని పాపాలు ఒకటి ఆరా అమర రాజధానిని నూజిల్లో పెడతానని గుంటూరులో పెడతానని అమరావతిలో భూములు కొనుక్కోవటం దళితులు బీసీలకు సంబంధించినటువంటి అసైన్మెంట్ పొలాలు వాళ్ళ దగ్గర ఉంటే మీ పొలాలు లాక్కుంటామని వాళ్ళని బెదిరించి ఆ పొలాలన్నీ కూడా
నువ్వు నీ మనుషులు కలిసి అప్పణంగా కొనుక్కుంటారు, దానికి జీవోలు ఇస్తారు. అదో పెద్ద స్కామ్. అదొకటే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అనేది కాకుండా ఇంకా అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎక్కడెక్కడ స్కామ్లు చేశారని అంటే మళ్ళీ ఫైబర్ నెట్. మోడీ గారి ప్రభుత్వం ఇంటర్నెట్ ప్రొవిజన్ కోసం జనాలకు ఇంటర్నెట్ ఇవ్వాలని చెప్పని ఒక 5,000 కోట్లు ఉందని చెప్పని అక్కడి నుంచి మీరు మీ అబ్బాయి కలిసి ఆ ఫైబర్ నెట్ స్కామ్ దాంట్లో డబ్బులు ఎత్తేయటం, ఇట్లాంటి ఎన్ని స్కాముల్లో మీరు దొరకకుండా ఇప్పుడు దాకా తిరుగుదాం అనుకుంటున్నారు? ఇది తప్ప ఏంటి? ఇందులో అక్రమం ఏముంది? ఇందులో అక్రమం ఏముంది అంటున్నాను. అసలు ఈ కుంభకోణంలో నష్టపోయింది ఎవడే అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, నిరుద్యోగ విద్యార్థులు, పేద విద్యార్థులను అడ్డం పెట్టుకుని వారికి నైపుణ్యాన్ని పెంచుతామని చెప్పని చేసినటువంటి దోపిడీ కాదు ఇది. ఇలాంటి దుర్మార్గాన్ని వదిలేయమంటారా? అంటే చంద్రబాబు అవినీతి చేస్తే చట్టాలు, వ్యవస్థలు, పోలీసు, ప్రభుత్వం అన్ని కళ్ళు మూసుకోమంటారు. ఎవరయ్యా అంటే స్లీపర్ సెల్స్ అన్ని పేపర్లు, టీవీలు దోచేస్తే కూడా మీరు ఏం పట్టించుకోబాకండి అంటారు. ఈ రకమైనటువంటి ఇక్కడ ఏంటంటే తప్పులు లేవు, హైదరాబాద్లో లాగా బేరాలు లేవు. కాబట్టి నీ పాపం పండిపోయింది చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఉన్నవాడికి, ఇక్కడ ఉన్నటువంటి నాయకుడికి కక్కుర్తులు లేవు, తెలంగాణలో లాగా బేరాలట్టం అనేది ఇక్కడ కుదరదు. బేరాలు లేవు. అట్లాగే రాజధానిలో వర్కులు ఇచ్చి పేదవాళ్ళకి ఇల్లు కడతామని చెప్పని వర్కులు ఇచ్చి కట్టిస్తామని మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి జనం డబ్బుతో, పేదవాళ్ళ డబ్బులతో పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తాడంట. జనాల దగ్గర ఏమో వాళ్ళ పేరు మీద తాకట్టు పెట్టి ఇల్ని 1,000,000 చిల్లర తెచ్చి వాళ్ళ దగ్గర నుంచి మరొక 1,00,000, 2,00,000 ఇచ్చేసి ఈ మొత్తం కలిసి ఆ వర్క్ ఇచ్చి కూడా ఆ వర్క్లోంచి కూడా లంచాలు. ఈ లంచాలన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పట్టుకున్నా కూడా ఎవరు మాట్లాడకూడదంటారు. అసలు ఇదేం పోయే కాలం నాకు అర్థం కాదు. ఇదేం మీడియా? ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు రావడం అనేది ఎవరికైనా సర్వసాధారణం అండి. 10 రూపాయ వ్యాపారం చేసేవాడికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తుందండి. ఇదేంటి 10 రూపాయ వ్యాపారం చేసేవాడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావటం? ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రావటానికి లంచాలకి సంబంధం ఏంటి అసలు? ₹167 కోట్ల లంచాలు ఎత్తేశారని దొరికితే, దొరకకుండా 2,000 కోట్లు ఉంది. ఆ పిఎస్ శ్రీనివాస్ అనేవాడు, రాష్ట్ర ప్రభుత్వం నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అయితే, నిజంగా నువ్వు దమ్మున్నటువంటి 45 ఏళ్ళ అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు అయితే, సిఐడి వాళ్ళు నోటీస్ ఇవ్వగానే నీ లంచాలు పోగేసినటువంటి ఇద్దరు పారిపోయారు. ఎందుకు పారిపోయారు? ఎందుకు కనకపడకుండా చేశావు? ఒకడు అమెరికా పారిపోతాడు, ఒకడు దుబాయ్ పారిపోతాడు, టికెట్లు నువ్వే వేస్తావు. అసలు ఇంకో దుర్మార్గం ఇంకొకటి అసలు మామూలుగా నవ్విపోయేది ఏంటి అంటే, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారంటే వెంటనే 5 విమానాలు పెట్టేశారు హైదరాబాద్లో, అక్కడ మొత్తం ఢిల్లీలో అన్ని చోట్ల మంచి ఫుల్గా. మరి దోచుకున్నప్పుడు, దోచిపెట్టినప్పుడు అందరికీ, నువ్వు తింటమే కాకుండా 10 మందికి దోచిపెట్టినప్పుడు వాళ్ళందరూ బయలుదేరుతున్నారు. 5 చార్టెడ్ విమానాలు అందరినీ అడగటం, సార్ రండి సార్, చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి పలకరించాలన్నారు. దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ పైరువీలే. ఢిల్లీలో కొంతమంది పైరువీలు, హైదరాబాద్లో కొంతమంది పైరువీలు అడుక్కోవటం, ఒక్కసారి రండి సార్, విమానం పెడతాం సార్, రూమ్ పెడతాం సార్, వచ్చి ఒక్కసారి పలకరించాలండి. ఎవడికాడికి మనం పలకరించి ఇవ్వడం, మనకి ఇచ్చాడని రేపు వద్దా ఇంటరాగేషన్లో మన పేరు చెప్తాడు, మనకెందుకు అని చెప్పి ఎవడు రాట్ల. పవన్ కళ్యాణ్ ఒకడు వచ్చాడు గబాలను, రెడీగా ఉన్నాడు మామూలుగా, ఎవరెడీ బ్యాటరీ లాగా స్పెషల్ ఫ్లైట్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. వెంటనే వచ్చుకుని బయలుదేరిపోతాక ఎగురుకుని రయ్యను ఎగురుకుంటా వచ్చేస్తాకు వచ్చేస్తున్నాడు. మొత్తం 5 విమానాలు పెట్టి ఇక్కడ దేవటం, రూములు పెట్టడం, ఢిల్లీ నుంచి రోజుకి 1.5 కోట్లు తీసుకునేటువంటి ఆయన, నీ పాపాల కేసులన్నీ కూడా ఆయనే కదా మొత్తం. ఆఖరికి
వివేకానంద రెడ్డి కేసులో కూడా ఫీజు నువ్వే కడుతున్నావు కదా ఇతనికి. ఇంత పాపాల భైరవుడు, ఇన్ని పాపాలు చేసేసి దుర్మార్గాలు చేసి ఇవాళ నేను సిగ్గుపట్టల ఏళ్ళు ఒప్పుకుంటే వెళ్తున్నాడు. అట్లాగే చంద్రబాబు నాయుడు యొక్క ఈ కేసుల్లో మొదటి కేసుగా ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేసి మీరందరూ చాలామంది ఎవరైతే ఈ స్లీపర్ సెల్స్ అన్నీ కూడా మాట్లాడుతున్నాయో, ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా చెప్పేట్టుగా ఎక్కడ కక్ష అనేది లేకుండా, వేధింపులు లేకుండా మీ అందరే సాక్ష్యం, మీ టీవీ ఫైవ్, మీ ఏబిఎన్, మీ ఈటీవీ, మీరే సాక్ష్యం. 5:30కి బస్సులోంచి బయటకు వచ్చినటువంటి ఆయన దగ్గర అక్కడి నుంచి 6 గంటలకి ఆయన స్వదస్తూరితో ఆయనకి నిన్ను అరెస్టు చేస్తున్నామని చెప్పిన ఆయనతో సంతకం పెట్టించుకున్న దగ్గర నుంచి రాజమండ్రిలో గేటు లోపలికి పంపే వరకు, గేట్ లోపలికి పంపిన తర్వాత స్పెషల్ రూమ్ ఒకటి ఏర్పాటు చేయటం వరకు ఎంత మర్యాదగా, దాంట్లో ఏం కక్ష ఉందో చెప్పమంటున్నాను. తప్పు చేశాడనేటువంటి ఆలోచన తప్పితే, దోపిడీ చేశాడు, ఈ ప్రభుత్వం సొమ్ము దోచేశాడు అనేటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశం తప్పితే ఇందులో మాకేం కక్ష ఉందని చెప్తున్నాను. చెప్పండి ఎవరైనా సరే ఇంత మర్యాదగా చూస్తామా? మాట్లాడుతూ వాళ్ళు అది ఒకటే కాదు, మామూలుగా అచ్చెన్నాయుడు గారని ఒక ఆయన ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి, ఈయనేమో అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయో లేకపోతే ఇంటర్నేషనల్లో మరి ఆస్ట్రేలియానా లేకపోతే ఆంధ్రాన ఎక్కడో తెలియదు, ఏదో ఒక అధ్యక్షుడు అంట ఆయన. ఆయన వచ్చి మాట్లాడతాడు, ఏమిటండి ఇది, చంద్రబాబు నాయుడు గారు దగ్గర నుంచి చివరిలో నాకు ఇచ్చారు ఆ శాఖ, నా పేరు పెడతారా? అంటే దొబ్బేసిలోటి బాగానే ఉన్నాడు, ఆంధ్రదేశంలో అను పెడతారు బాబు, అసలు నాకేం సంబంధం, మొత్తం మూటెత్తేసిన అతను బాబు నాకేం సంబంధం లేదని చెప్పి మాట్లాడతాడు. అతను బాధ అది చెప్పితే నిజంగా మీరు చెప్పండి, ధర్మం ఎవరైనా సరే ఇక్కడ మీ ఇష్టం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా అడుగుతున్నా, నిన్న అచ్చెన్నాయుడు మాట్లాడిన మాటలు మీరు ఒకసారి మళ్ళీ ఒకసారి ఫోన్లో ప్లే చేసుకోండి ఒకసారి. అతను ఏమంటాడు వచ్చి, నేను చివరిలో వచ్చాను, ఆ శాఖ నాకు ఇచ్చారు, ముందంతా అది చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, లేకపోతే విద్యాశాఖ దగ్గర ఉంది, అయితే గంటా శ్రీనివాసరావు వేయాలి, లేకపోతే చంద్రబాబు వేయాలి, నాకు సంబంధం ఏంటని మాట్లాడతారు తప్పితే, అరే మా వాళ్ళు తప్పు చేయలేదు, మేము పాపాలు చేయలేదు, ఇంతమంది స్కిల్ డెవలప్మెంట్, ఇంతమందికి నైపుణ్యం నేర్పాం పిల్లల్ని, 2 లక్షల మందికి అని చెప్పి నేను మాట్లాడతలా, నన్ను లాగుతారేంటి, అసలుని పట్టుకుని ఎత్తేయండి, అవసరమైతే గంటా శ్రీనివాసరావు ఎత్తేయండి అంటున్నాడు. ఇది ఇలా భాగవతం లోపల అందరికీ తెలుసు, మొత్తం అందరికీ తెలుసు, మా ఆవిడ ఎత్తేసాడు, హ్యాబిచువల్ కరప్ట్ అతను చంద్రబాబు నాయుడు అనేవాడు, వ్యవస్థల్ని అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అనేది అతని వృత్తి ప్రవృత్తి, ఆ రకంగానే డబ్బులు ఎత్తేశాడు అనేది వాళ్ళ అంతరాత్మకు కూడా తెలుసు. అందుకనే వాళ్ళెవ్వరూ కూడా బయటకు వచ్చి మాట్లాడట్లా. నిన్న ఎవడయ్యా మాట్లాడిందంటే వెనకటికో సామెత ఉంది, ఏమన్నా కొత్తగా శ్రీ వైష్ణవ మతం పుచ్చుకుంటే ఒళ్ళంతా నామాలు పెట్టుకుంటారంట. అట మా నెల్లూరు బెదర్స్ వాళ్ళు బయటకు వచ్చి మా వాళ్ళకి ఒళ్ళు చించేసుకుంటున్నారు, ఓకే చొక్కాలు చింపేసుకున్నారు, ఆ చంద్రబాబుని అరెస్ట్ చేస్తారు, అదా ఇదా ప్రజాస్వామ్యం కూని పోని అని. ఓరి అసలు వాళ్ళు ఉన్నారా బాబు, ఎప్పటి నుంచో 1983 నుంచి రామారావుని కసకసా పొడిచిన వాళ్ళు ఉన్నారు, రామారావుని కసకసా పొడిచినప్పుడు రామారావు పక్క నుండి బోరు బోరు నేడ్చి రామారావు చచ్చిపోయిన తర్వాత చంద్రబాబు పంచం చేరిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలుసు కొంగ కాళ్ళ కింద దాక్కున్న చేప పరిస్థితి ఎట్టా ఉండతో, చంద్రబాబు నీళ్ళలో రామారావు దగ్గర నుంచి చంద్రబాబు దగ్గరికి వచ్చిన వాళ్ళ గతి కూడా అదే ఉంటుందని బుచ్చి చౌదరి గారి దగ్గర నుంచి అందరికీ తెలుసు, కానీ గతి లేక అక్కడ ఉన్నారు వాళ్ళెవరూ మాట్లాడట్లా.
వాళ్ళ క్విక్ ఐక్మంటల వాళ్ళెవరు అసలు ఖండించట్లా దీన్ని ఏం మాట్లాడట్లా ఎవరయ్యా అంటే ఆనవ రామనారాయణ రెడ్డి మావుడు నెల్లూరు ఎమ్మెల్యేగా శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళు వీళ్ళు మాట్లాడేస్తారు తప్పితే ఓకే చించు ఒళ్ళంతా చించుకుంటున్నారు లేదా మా స్టార్ ఒకడున్నాడు పుళ్ళాడేస్తాడు మొత్తం అంతా నేషనల్ హైవే అంతా డొల్లేస్తాడు మామూలు పొరులు దండాలు ఇది భాగవతం అయితే ఎక్కడ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ చంద్రబాబు పట్ల మర్యాద గౌరవం తప్పితే కక్ష అనేది లేదు కేవలం అతను దుర్మార్గంగా పేద మధ్యతరగతి వర్గాలకి నైపుణ్యాన్ని నేర్పించి తద్వారా ఉద్యోగ కల్పనకు అవకాశం కల్పిస్తాననే పేరు మీద 371 కోట్ల రూపాయలు దోచేసుకున్నాడనేటువంటి సాంకేతిక పరమైనటువంటి బాధ తప్పితే కళ్ళ ముందు ఈ రకంగా దొంగతనం చేసినప్పుడు ఖచ్చితంగా మనం చర్యలు చేసుకోవాలనేటువంటి విధి నిర్వహణ తప్పితే ఎవరికీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అసలే లేదనేది ఎవరైతే మీరు గుండెలు బాదుకుంటున్నారో మీ అందరికీ ఇది కక్ష కక్షని కాదే బాబు ఇంత మర్యాదగా చూశాం కదా ఇంకా కక్ష ఏంటి ఏముంది దీంట్లో దొరికి మేము కేసు ఏమీ లేకపోతే ఇతను ముద్దా అనేది సాక్ష్యాలతో సహా ఇతను డబ్బులు తినేశాడనే సాక్ష్యాలతో సహా లేకపోతే జడ్జి గారు ఒప్పుకుంటారండి జడ్జి గారు ఒప్పుకుంటారా అంటున్నా ఇకుంటే అలాగే ఎక్కడన్నా ఒకటి అర అక్కడ 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 ఇన్నేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు ఆయన వందిగమాగదులు ఇష్టారాజ్యంగా తోలనాడుతూ అసభ్యంగా వాళ్ళ భార్యని తల్లిని చెల్లిని అందరినీ అసభ్యంగా దూషిస్తున్నటువంటి ఐటీడీపీ కానీ ఇట్లాంటి బాధల్ని మానసిక వ్యధ చెందిన వాళ్ళు ఎవరన్నా సంతోషపడితే సంతోషపడి ఉండొచ్చావు కానీ దాన్ని మీ అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అటువంటి చేయబాకండి తప్పు అని చెప్పి ఖండిస్తూ ఇది కరెక్ట్ కాదు ఒక దొంగని పట్టుకోవాలి ఒక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్కి ఒక కానిస్టేబుల్కి ఒక నేరం జరిగితే దొంగతనం దొంగ దొరికితే ఆ దొంగని ఎలా అయితే విచారణ చేసి అతన్ని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామో ముద్దాయిగా అది ఆ రకమైనటువంటి విధి నిర్వహణ బాధ్యత తప్పితే ఈ ప్రభుత్వానికి మరొకటి లేదనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరైనా మానసికంగా ఇన్నాళ్ళు వ్యధ చెందినోళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటం మర్యాద కాదని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి తరఫున చెప్తూ ఇకపోతే ఇక మా ఊడు ఒకడు వచ్చేసాడు చార్టెడ్ ఫ్లైట్ ఫ్రీ ఫ్లైట్ పెడితే అది ఎక్కనివ్వలేదని చెప్పని కారు వేసుకుని వచ్చేసాడు కారు వేసుకుని వచ్చేసి మామూలుగా దారులు ఆలోచించుకున్నట్టున్నారు ఆ పక్కన ఆయన కలిసి లోకేష్ ఏం చేశాడు సార్ అతను బస్సుకు వచ్చేసి ఆ బస్సు టైర్ దగ్గర కూర్చుని ఈ పానిచ్చి ఆయన నేల మీద కూర్చున్నాడు సార్ అని చెప్పి చెప్పుంటారు ఓహో అతను వాళ్ళ నాన్న అరెస్ట్ చేస్తే వాళ్ళ నాన్న దొరికిపోతే నేల మీద కూర్చున్నాడా కాబట్టి మనం చంద్రబాబు దగ్గర ఇంకా ఎక్కువ మార్కులు కొట్టేయాలని మామూలుగా ఐవీ మీద పుల్లాడేస్తాడు ఇతను ఐవీ మీద డొల్లుతాం ఏంటి దేనికి డొల్లుతాం ఇది జనసేన పార్టీ సిద్ధాంతాలు ఈ జనసేన పార్టీ సిద్ధాంతాలు అంటే జనసేన పార్టీ సిద్ధాంతాలు కులాలను కలిపి ఆలోచన విధానం కరెక్టే కమ్మరిని కాపుల్ని కలిపి ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం అసలు మామూలుగా వింటారా మీరు అసలు ఇది మతాల ప్రస్తావన లేని రాజకీయం అంట ఇది సిద్ధాంతం అసలు రోజు మామూలుగా నేను హిందువుని అంటాడు మా హిందువులు అంటాడు మా గుడి అంటాడు జగన్మోహన్ రెడ్డి కిరస్తాని అంటాడు అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎట్లా ఉంటుందో జనసేన పార్టీలో సిద్ధాంతాలు కూడా ఎట్లా ఉంటాయో మీకు చెప్తున్నాను నేతి బీరకాయలో నెయ్యి సంధానం జనసేన పార్టీ సిద్ధాంతాలు మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషలను గౌరవించే సాంప్రదాయం అవును ఇంగ్లీష్ మీడియం ఉంటాకి లేదు మా పిల్లలు మాత్రం సింగపూర్లో ఇంగ్లీష్లో చదవాలి పూనాలో ఇంగ్లీష్లో చదవాలి ఏ మొత్తం పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళ పిల్లలు మాత్రం ఇంగ్లీష్లో కాదు తెలుగులో చదువుకోవాలి సంస్కృతులను కాపాడే సమాజం ఏంటి సంస్కృతి భారతీయ సంస్కృతి ఏంటి ఐందవ సంస్కృతి ఏంటి నేను చెప్పే నేను హిందూనని చెప్తావుగా
హైందూ సంస్కృతి ఏంటి, భారతీయ సంస్కృతి ఏంటి నేను చెప్పను నా నోటితో. నేను ఇంతవరకు ఎప్పుడు అనలేదు, నేను అన్న కూడా. ఇది నేతి బెరకాయలో నెయ్య. ప్రాంతీయతను విస్మరించిన జాతీయవాదం ఇది ఎక్కడది? ప్రాంతీయతను విస్మరించడం అంటే జాతీయవాదం. అసలు జాతీయవాదం అంటే ఏంటి? అసలుది వచ్చింది అవినీతిపై రాజీ లేని పోరాటం. అవినీతిపై రాజీ లేని పోరాటం జనసేన సిద్ధాంతం అంట. రోడ్ల మీద పుల్లాడతాడు, డబ్బులు ఎత్తేశాడురా బాబు సాక్ష్యాధారాలు ఉన్నాయని చెప్పి అని చెప్పి అన్నీ ఉంటే అవినీతిపై రాజీ లేని పోరాటం ఏంటయ్యా? ఇదే అవినీతిపై రాజీ లేని పోరాటం. వచ్చి పొళ్ళాడేసి ఇదంతా కాదు అసలు ఆయన మాట్లాడతాడు. నిన్న మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అసలు? కేంద్ర నిఘవర్గాలు, కేంద్ర నిఘవర్గాల్లోని అత్యున్న స్థానంలో వాళ్ళు. నేను కోనసీమలో తిరుగుతుంటే 2000 మంది కిరాయి రౌడీల్ని రాయలసీమ నుంచి, మళ్ళీ భయం వేసింది రాయలసీమ వెళ్తే మళ్ళీ అక్కడ మళ్ళీ ఇక్కడ మొత్తం 2000 మందిని తీసుకొచ్చి, అంటే నీకు వచ్చిన జనాలందరూ కూడా మా కిరాయి రౌడీలు అనమాట. నీకు వచ్చింది 2-3 వేల మందే కదా, 2000 మంది మా వాళ్ళే ఉన్నారనమాట నీకు వచ్చిన జనంలో. నీకు చెప్పే లెక్క అది నీ భాగవతం. 50 మంది చంపేద్దామని ప్లాన్ చేస్తే అంట ఢిల్లీ పెద్దలంట మమ్మల్ని మందలించారంట, అందుకని మేము ఆగిపోయామంట. పవన్ కళ్యాణ్ గారు ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు సినిమా రచయితలతో డైరెక్టర్లతో డైలాగులు రాయించుకో, బాగానే ఉంటాయి. నువ్వు సొంతంగా జానీ అజ్ఞాతవాసి, నిన్న ప్రెస్ మీట్ కూడా అంతే, నిన్న దొరుకుంటారు ఎవరు ఫోన్లకి డైరెక్టర్లను మాటల రచయితలు ఎవరు దొరుకుంటారు, ఇక పైచ్యం మనం మాట్లాడాలి మాట్లాడాం. ఏంటి ఆ 2000 మంది కిరాయి వాళ్ళని మేము తీసుకొస్తాం, 50 మందిని చంపిస్తాం కోనసీమలు అంటే, అది జానీ సినిమా డైలాగులు లాగానే తప్పితే ఏముంటుంది అది? మరో జానీ సినిమా కదా అది, లేదా అజ్ఞాతవాసి కదా అది? ఖచ్చితంగా ఇతని పరిస్థితి చూస్తే ఫిట్ ఫర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి కేసు. బెజవాడలో ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు అని చెప్పని చాలా సీనియర్, చంద్రబాబు లాగానే ఆయన కూడా 45 ఏళ్ళు ఇండస్ట్రీ, 40 ఏళ్ళు ఇండస్ట్రీ డాక్టర్ గారు. ఆయనకి చూపించడానికి సంపూర్ణమైనటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్కు ఉన్నది ఏంటయ్యా అంటే సైకలాజికల్ ఆర్డర్ కాదు, సైకలాజికల్ డిజార్డర్ అతనికి ఉన్నది. 2019 నుంచి ఇప్పటి వరకు జనాల్ని రెచ్చలగొట్టడం కులాల పరంగా మతాల పరంగా ఇష్టమచ్చంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని కంట్రోల్ చేస్తారు. ఊరికే అక్కడ కాల్షీట్ ఇచ్చినట్టు యాక్షన్ చేసినట్టుగా ఫుల్గా ఫైట్లో చేస్తారు కదా, అట్లా రోడ్డంతా డొల్లేసాడు సైలెంట్గా. మీరు ఎందుకండి ఇదంతా మ్యా ఊరికేదండి, మా వాడు అక్కడ రేపు ఫోటోలు గిట్టాలి ఇవన్నీ నేను చూపించుకోవాలి, వీడియోలు చూపించుకోవాలి అని చెప్పి లేచెళ్ళి మామూలుగా ఆఫీసులో పడుకున్నాడు. నువ్వేం చేయాలి? నేను చంద్రబాబు నాయుడు పత్తిత్తు అనుకున్నాను, కానీ ఈడాడ్ర బాబు 370 కోట్లు యువతకి నేర్పించాల్సినటువంటి నైపుణ్యానికి నేర్పించకుండా ఎత్తేసాడు డబ్బులు అని చెప్పని ఖండించాల్సింది పోయి, పోరాటం చేయాల్సింది పోయి. ఈ రకమైనటువంటి తప్పుడు కార్యక్రమాలు ఎవడు చేస్తాడు? వాటాలు ఉన్నోళ్ళు మాత్రమే చేస్తారు. చంద్రబాబు దోచుకున్న డబ్బుల్లో వాటాలు ఉన్నోళ్ళు మాత్రమే అతను అవినీతిని ప్రశ్నించకుండా, అతను 47 ఏళ్ల సీఎం, 45 ఏళ్ల అనుభవం, 17 ఏళ్ల 14 ఏళ్ల సీఎం ఇట్లాంటివన్నీ సుత్తి కబుర్లు అని చెప్పేవాడు ఎవడయ్యా అంటే, ఆ అవినీతిలో ఎవడెవడైతే మూటలు పొందున్నారో వాటాలు పొందున్నారో వాటాల స్టేక్ హోల్డర్స్ మాత్రమే ఈ రకమైనటువంటి తప్పుడు ఆర్గ్యుమెంట్లు చేస్తుంటారని చెప్పినది మీ ద్వారా ప్రజలందరికీ ఆ స్టేక్ హోల్డర్స్ కూడా తెలియజేసుకుంటూ, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముందు నేను ఇదే చెప్తున్నా కదండి, నేనేం చెప్తున్నాను? అరే బాబు ఇగో నువ్వు వస్తే ఒకసారి కోర్టుకు వెళ్తే కోర్టులో మొత్తం నీ దగ్గర కూడా లీగల్ సెల్ ఉంది కదా, ఒక్కసారి కోర్టుకు వెళ్తే కోర్టులో ఛార్జ్షీట్లు డాక్యుమెంట్సు ఫైల్ నోటింగ్స్ మొత్తం అంతా ఉన్నాయా బాబు, వెళ్ళి తెచ్చుకోమని చెప్తున్నాను. అలా అవినీతి పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నాను,
ఈ స్కామ్ జరిగిందా లేదా, అవినీతి జరిగిందా లేదా, 370 కోట్లు ఎత్తేశారా ఎత్తలేదా? మరి ఎవరు తిన్నాడు? ఐఏఎస్ అధికారులు అరే బాబు వద్రా బాబు ఇవ్వకూడదు, ఈ డబ్బులు ఇట్ట ఇవ్వకూడదు, తప్పయ్యా, 3000 కోట్లలో ప్రొపోర్షనేట్ గా ఇవ్వాలి, ఆడ 300 పంపిస్తే మనం 30 పంపాలి, ఆడ 3000 పంపిస్తే కనుక మనం 300 పంపాలి అని చెప్పని ఫైల్ మీద రాసి అడ్డంగా చెప్తే బెదిరి చదిరిచ్చి సీఎం చెప్పాడని చెప్పని డబ్బులు రిలీజ్ చేయించితే ఫైల్లో అన్ని రాతగోతలు ఉంటే ఈ తప్పుడు మాటలేంటి? ఎన్నాళ్ళు ఈ కూలికి పనిచేసే కార్యక్రమాలు ఎన్నాళ్ళు? ఎన్నేళ్ళు? జన్మలో మనకేం సిగ్గురాదా? ఇవాళ చంద్రబాబు నారెస్ట్ చేస్తే ఎవడొక్కడు జనం బయటికి రాలా? కార్యకర్తలు బయటికి రాలా? ఇక మా ఆవిడ వచ్చి మామూలుగా మొత్తం మా వాళ్ళందరం తీసుకెళ్లి జైల్లో ఇద్దాం అనుకుంటున్నాడు, మొత్తం రోడ్డు ఎక్కిస్తాక ట్రై చేస్తున్నాడు. ఇదెక్కడ గోలే? కమ్మారు కోసం ఇంత సేవ ఏంటే బాబు? మాకు మమ్మల్ని అందరం తీసుకెళ్లి తాకటి పెట్టేసే కార్యక్రమాలు తినేశాడే బాబు అని చెప్పి మొత్తం కాగితాలు కనపడతంటే తెచ్చుకో ఒకసారి. నాన్నెల మనోహర్ గారిని కోర్టుకు పంపించి ఒకసారి కాగితాలని తెచ్చుకుని చదువుకో ఒకసారి. 200,000 పుస్తకాలు చదివావు కదా, ఈ కాగితాలు కూడా ఒకసారి చదువుకో. ఒకసారి కోర్టుకు వెళ్ళి ఆ కాగితాలు తీసుకుని కాపీ తీసుకుని ఒక్కసారి చదువుకో. తిన్నాడా తినలేదా? ఈ గంటా సుబ్బారావు ఎవడు? ఈ గంటా సుబ్బారావు అసలు మామూలుగా ప్రభుత్వ ఉద్యోగ ఏఎస్ ఆఫీసరా? ఎందుకు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒకటి ఆయన చుట్టానికి అయినటువంటి గంటా సుబ్బారావుని పెట్టి ఏ ఉద్యోగం లేనటువంటి వాడిని కింద అతనే సీఈఓ, అతనే ఎండీ, అతనే సెక్రటరేట్లో సెక్రటరీ, అతనే సీఎం ఆఫీసులో ఎక్స్ ఆఫీసో సెక్రటరీ, అతనే. ఇదన్నీ ఎవడు చేస్తాడు? ఈ వాటాల కార్యక్రమం, ఈ కూలితనం మానేసేసి నికార్సైన రాజకీయాలు. ఎవడన్నా రాజకీయ పార్టీ పెడితే ఆడు సొంతం కోసం పెడతారు, జనం కోసం పెడతారు. పవన్ కళ్యాణ్ ఎవడే బాబు? అసలు చంద్రబాబు కోసం పార్టీ పెట్టాడు. చూడండి, మీద మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందండి, మీ చెల్లిగారిదో మీ అక్కగారిదో లేకపోతే ఎవరో ఒకళ్ళది పెళ్లి జరుగుతుంటే ఎవడో ఒక దొంగ వచ్చి మీ ఇంట్లో నగలు కొట్టేశాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టరా? చెప్పండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతారా పెట్టరా? మా ఇంట్లో నగలు పోయినాయని. పెళ్లి జరుగుతుంది కదా, ఏమక్కర్లే, ఈ సంబరం చేసుకుందాం, పోతే పోనీలే అని ఊరుకుంటారా? మీరు చెప్పండి. ఇది అంతే కదా G20 సదస్సు మేము చేయలేదా? G20 సదస్సు వైజాగ్లో జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చేశారో రచ్చ చేశారో మీకు తెలీదా? వైజాగ్లో G20 సదస్సు జరుగుతున్నప్పుడు దాన్ని చెడగొట్టడానికి ఏం ప్రయత్నాలు చేసిన ఈ పత్తి కౌరులు వాళ్ళు చెప్తున్నాడు ఈయన. అది దొంగ దొరికాడరా బాబు అని చెప్పంటే ఇది అది G20 సదస్సు G20 ఏమండి, ఒక్కటే మాట, ఈ సొత్తు కౌరులు ఆపి పవన్ కళ్యాణ్ని, ఈ కేంద్ర నిఘా వర్గాలు ఇవన్నీ మానేసేసి, ఈ స్కామ్లు జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మీరు ఓటేయండి చంద్రబాబుకి నేను ప్రశ్నిస్తానన్నావు, ఎందుకు ప్రశ్నించవు? నీకు చేతనైతే మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు నిజంగా మాట మీద నిలబడేవాడైతే కళ్యాణ్, నువ్వు మాట మీద నిలబడేవాడు అయితే దా ఢిల్లీ వాళ్ళతో నువ్వేం చేయిస్తావు, మమ్మల్ని ఆటాడించరా, నీ చేతనైంది చేయి. సొల్లు కౌరులు సుత్తి కౌరులు ఎంతసేపు కూర్చుని ఆ మంగళగిరిలో కెమెరాల ముందు కూర్చుని సొల్లు కౌరులు చెప్పడం తప్పితే, లేకపోతే అమాయకులు అనేటువంటి పిల్లలు కనపడితే వాళ్ళ ముందు డబ్బా కౌరులు సొల్లు కౌరులు చెప్పడం తప్పితే, నీ చేతనైంది చేయమంటనా ఢిల్లీ వాళ్ళతో చెప్పి? ఇవన్నీ సొల్లు కౌరులు చెప్తావు. చంద్రబాబు ఎత్తేసి నీ నిఘా వర్గాలు నీ చెప్పట్లేదేంటి? నిఘా వర్గాలండి. అసలు నువ్వు దేనికి వస్తున్నావు ఇక్కడికి? పవన్ కళ్యాణ్ విమానం ఎక్కి అడావడిగా దేనికి వస్తున్నావు? ఎవరిని ఉద్రించడానికి? అబద్ధాలు మాట్లాడుతున్నారు మీరు కూడా. మీరు ఏ ఛానల్లో, మీరు ఛానల్ పేరు చెప్తే మమ్మల్ని తిడుతున్నారు బయటికి వెళ్ళాక. ఏంటయ్యా మా ఓనర్లు మమ్మల్ని తిడుతున్నారు ఛానల్ పేరు చెప్తే, మీరు ఎందుకే ప్రశ్నలు అడుగుతారంటారని నా నిన్ను అడగబాకండి అన్నారు.
అడిగితే మీకు మీరు అడుగుతారు మళ్ళీ మీ పేరు చెప్తేనేమో ఇది అట కదండి దేనికి వచ్చింది అతను చెప్పాడు కదా చంద్రబాబు నాయని ఓదార్సాకి వెళ్తానని చెప్పని చంద్రబాబుకు మద్దతుగా వెళ్తానని చెప్పాడు అంటే ఏంటి జగ్గేపేటలో చేసిన పెంటంతా కూడా ఇక్కడ చేద్దామనే కదా సిఐడి ఆఫీస్ దగ్గర ఆ దొంగ దొరికాడని చెప్తుంటే ఏం చేయాలి చంద్రబాబుతో తిరిగేవాళ్ళు గతంలో మొన్నటి దాకా తిరిగిన వాళ్ళందరూ కూడా ఒక్కళ్ళు ఎవరైనా వచ్చి పలకరించారా స్పెషల్ ఫ్లైట్లు పెట్టినారా నువ్వు తప్పితే కళ్యాణ్ నువ్వు తప్పితే 45 ఏళ్ళ ఇండస్ట్రీ చాలా చక్రం తిప్పానన్నాడు కదా ఒక్కడు వచ్చి పలకరించాడా అమిత్ షా గారేడి నడ్డా గారేడి మీ పార్టీ కదా ఏరి భారతీయ జనతా పార్టీ వాళ్ళ బంధుకు మద్దతు ఎందుకు ఇవ్వలేదు మీ పార్ట్నరే కదా నువ్వేమో ఒకటితో కాపురం చేస్తూ ఉంటావు పక్కనేమో పక్క చూపులు చూసి పక్కనేమో కన్నులు కొడుతూ ఉంటావు ఓ పక్కేమో బీజేపీతో తిరుగుతుంటావు చంద్రబాబుతోనేమో కన్ను కొడుతూ ఉంటావు ఎవడన్నా అవినీతి కేసులో దొరికితే బంధు చేయటం ఏంటి ఇది ఎక్కడేంటి బంధు ఏంటి అసలు 371 కోట్లు జన సొమ్ము తినేసేసి అరెస్ట్ అయితే బంధేంటి బంధుకు నువ్వు మద్దతు ఏంటి ఈ మొత్తం అందరూ కూడా జాతి సిగ్గుపడే స్థితిలో నువ్వు ఈ రకంగా పనిచేయటం అది శంషేర్గా పనిచేయి అరే దరిద్రం వదిలిందిరా బాబు అవినీతి ఇన్నాళ్ళకి పాపం పండింది దొరికాడు సరే ఇక నుంచి ఆ స్థానం నేనన్నా తీసుకుంటానని చెప్పి నువ్వు పోరాటం చేయి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా నేను కౌంటర్ పార్ట్గా తయారవ్వాలని చెప్పి చెయ్యి నువ్వు నీతి కవులు చెప్తావు కదా చెప్పేమో ఇట్లాంటి శ్రీరంగ నీతులు చేసేయేమో ఇట్లాంటివన్నీ